ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే తెలంగాణ నా పేరు రాజేష్ వెల్కమ్ టు టీ న్యూస్ सीएम केसीआर ढिल्ली टूर् दिग्विजय का मुगिसिंदि हस्तिन पर्यटन में तेलंगाणा मोडल हाट टापिक निलिचिंदि साधिंचिन अनितर साध्यमैन अभिवृद्धि चर्चनीयांशंगा मारिंदि बीजेपी सीनियर नेता सुब्रह्मण्य स्वामी जातीय रैतु संघाल नेता राकेश टिकायत ढिल्लीलो सीएम केसीआर तो मीटिंग संदर्भंगा तेलंगाणा मोडल पैने चर्चिंचारु अटु जार्खंड लोनु अक्कडि मुख्यमंत्री हेमंत सोरेन जेएमएम अधिनेता शिबु सोरेन तेलंगाणा अभिवृद्धि पै हर्षं व्यक्तं चेशारु జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్ హస్తినలో పర్యటించారు. ఢిల్లీ టూర్లో పలువురు ముఖ్యులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కేంద్రం తీరు మారాలని దేశం పరివర్తన చెందాలని నిందించిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ పలువురు జాతీయ నాయకులతో ఇష్టాగోష్టిగా సమావేశమయ్యారు. సీనియర్ రాజకీయవేత్త, ప్రముఖ ఆర్థికవేత్త, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరిపారు. మరోవైపు రైతు నేత, ఉద్యమకారుడు, భారతీయ కిసాన్ యూనియన్ బీకేఎస్ అధికార ప్రతినిధి రాకేష్ తికాయత్ తదితరులు కూడా కేసీఆర్ ను కలుసుకున్నారు. వీరితో కేసీఆర్ దాదాపు 3 గంటల పాటు చర్చించారు. జాతీయ రాజకీయాల తీరుతెన్నులు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, చూపాల్సిన పరిష్కార మార్గాలపై వారు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు అప్పులు, ఆత్మహత్యలతో సతమతమైన తెలంగాణ వ్యాపారాన్ని వినూత్న నిర్ణయాలు, పరకాలతో 8 ఏళ్లలోనే లాభసాటిగా మార్చిన విషయాన్ని ముఖ్యమంత్రి వారికి వివరించారు. ప్రపంచమంతా ఉపాధి కోసం పట్టణాల వైపు వలసపోతుంటే తెలంగాణలో మాత్రం పట్టణాల నుంచి పల్లెలకు వలసపోతున్నారని, పల్లెలు బాగుపడ్డాయనడానికి ఇంతకు మించిన నిదర్శనం అక్కర్లేదని ఆయన వారికి వివరించారు. సాగునీటి సౌకర్యాల మెరుగుదలతో వ్యాపార విస్తరణమే కాదు, సగటు పంట దిగుబడి కూడా బాగా పెరిగిందని ఆయన తెలిపారు. ఫలితంగా భూముల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని, ఇప్పుడు తెలంగాణలో 3 ఎకరాలున్న ప్రతి రైతు కోటీశ్వరుడని కేసీఆర్ గణాంకాలతో సహా వివరించారు. వ్యాపార రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి గురించి తాము కూడా వింటున్నామని తికాయత్ బృందం పేర్కొన్నది. తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రితో అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకాలం వ్యాపారంపై చూపించాల్సినంత శ్రద్ధ చూపించలేదని, అందువల్లే సాగు నాశనమైందని అభిప్రాయపడ్డారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు కూడా సేద్యాన్ని మరింత కుంగదీస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వ్యాపారం రైతుల కోసం తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై చాలా రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు తమ రాష్ట్రాల్లో కూడా ఉంటే బాగుండని అక్కడి రైతులు భావిస్తున్నారని, ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టాల్సిందిగా తమ నాయకులను డిమాండ్ కూడా చేస్తున్నారని గుర్తు చేశారు. తమ సంఘాల్లోని రైతు ప్రతినిధులు దీన్ని గుర్తించారని తికాయత్ బృందం పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ వ్యాపార మోడల్ దేశమంతా విస్తరించాల్సిన తక్షణ అవసరం ఉన్నదని వారు సీఎం కేసీఆర్ కు తెలిపారు. అవకాశం వస్తే ఈ బాధ్యతను స్వీకరించాల్సిందిగా సూచించారు. ఇందుకు సీఎం కేసీఆర్ కు రైతులందరి దీవెనలు, ఆశీస్సులు ఉంటాయని కూడా భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ వ్యాపార మోడల్ ను దేశమంతా విస్తరిస్తామనే హామీతో గనక రంగంలోకి దిగితే ప్రాంతాలు, రాష్ట్రాలకు అతీతంగా రైతులు బ్రహ్మరథం పడతారని కూడా వారు పేర్కొన్నట్టు తెలిపాయి. దేశంలో వ్యాపార రంగాన్ని గాడిన పెట్టాలంటే ప్రత్యామ్నాయ నూతన విధానం రావాల్సిన అవసరం ఉన్నదని, అందులో భాగంగానే తాను సీఎం కేసీఆర్ ను కలిశారని చెప్పారు. వచ్చే సంవత్సరం హైదరాబాద్ అంతర్జాతీయ రైతు సదస్సును నిర్వహిస్తామని తికాయత్ ప్రకటించారు. तो तेलंगाना पहली सरकार है कि जो करीब 10,000 रुपया एकड़
वो सब्सिडी दे रही है, तो ये पूरे देश में ये पॉलिसी लागू हो, वहाँ पे 24 घंटे किसान को बिजली फ्री है, तो ये पॉलिसी बिजली फ्री वाली कई स्टेट में पॉलिसी है, लेकिन उत्तर प्रदेश में इन राज्यों में तो बहुत महंगी 175 रुपये आस पावर बिजली का रेट है, तो वही फसल तेलंगाना पैदा होती है, वही हरियाणा, वही अपना उत्तर प्रदेश में होती है, तो बिजली किसानों को फ्री हो, प्रति एकड़ किसानों को सब्सिडी मिले, तो तेलंगाना वाला मॉडल कुछ ठीक लगा है। అటు గత కొంతకాలంగా వివిధ అంశాల్లో మోదీ సర్కారుకు చురకలు వేస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ రాజకీయవేత్త సుబ్రహ్మణ్య స్వామి దేశ ఆర్థిక స్థితిగతులపై సీఎం కేసీఆర్తో చర్చించారు. ఢిల్లీ టూర్ అనంతరం సీఎం కేసీఆర్ జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బృందానికి అక్కడి సీఎం హేమంత్ సొరెన్ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. హేమంత్ సొరెన్ జీఎంఎం అధ్యక్షుడు సిబు సొరెన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పలు అంశాలపై నేతల మధ్య చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. గాల్వాన్ లోయ ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని గతంలో తాము హామీ ఇచ్చామన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. తాజాగా జార్ఖండ్ లోనూ సైనికుల కుటుంబాలకు సాయం చేశామని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి సిబు సురేణ్ ఇచ్చిన మద్దతు మరవలేనిదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై సిబు సురేణ్ చాలా సంతోషం వ్యక్తం చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాజ్ హాసిల్ కర్నే కా జో ఆందోళన్ హమ్నే 2001 మే షురూ కియా థా. హమారే పహలే చీఫ్ గెస్ట్ థా శ్రీ సిబు సురేణ్ జీ. ఉన్హోనే ఉస్ సమయ్ ఆకే తెలంగాణ జనతా కో కాఫీ హిమ్మత్ దియా ఔర్ సారే ఆందోళన్ మే तेलंगाना राज्य बने तक हमारे साथ बने रहे. मुझे बहुत खुशी हुई मुख्यमंत्री जी ने मुझे उनका भी दर्शन प्राप्त करवाया, उनका आशीर्वाद ले लिया मैंने, और वो भी खुश थे कि तेलंगाना राज्य बना और अच्छा तरक्की कर रहा है, तो वो भी बहुत खुश थे. ये भी बातें हुई, ये दोनों भी अच्छे सफल बातें हुई. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా ఉండాల్సిన స్థాయిలో దేశం లేదన్నారు సీఎం కేసీఆర్. కేంద్రంలోని బీజేపీ పాలన ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఇంకా మెరుగైన అభివృద్ధి జరగాలన్నదే తమ తపన అన్నారు. దేశ అభివృద్ధిలో కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుస్తున్నామని, ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఏ ఫ్రంట్ ఏర్పాటు కాలేదన్నారు సీఎం కేసీఆర్. 75 సాల్కి ఆజాదీకి బాద్ जिसको जिस धन का डेवलपमेंट का हासिल होना चाहिए था वो नहीं हो पाया, और कई चीज़ों में हम पिछड़े रह गए दुनिया के तुलना में. देखे सारे देश भर में जब नेता लोगों से चर्चा हो रहा है, सभी मिल करके उसी समय में हम लोग किसी जगह मिलेंगे. मिलने के बाद किस प्रकार का एजेंडा लिया जाए, किस प्रकार का काम शुरू किया जाए, इस देश को और अच्छे तरीके से एक नया उमंग से एक नया दिशा ले जाने का प्रयास किस प्रकार से किया जा सकता है, सभी लोग मिलकर के हम तय करेंगे. उसके बाद में विस्तार में हम आपको बताएंगे. ये एंटी बीजेपी फ्रंट, एंटी कांग्रेस फ्रंट या इसके फ्रंट उसके फ्रंट नहीं है. कोई कह रहा है थर्ड फ्रंट है, फोर्थ फ्रंट है, ये है, कोई फ्रंट अभी बना नहीं है. क्या बनेगा वो आगे चल के पता चलेगा. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గాల్వాన్ వ్యాలీలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. అమర సైనికుడు కుందన్ కుమార్ ఓజా భార్య నమ్రతా కుమారికి 10 లక్షలు, వీర సైనికుడు గణేష్ కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు చెక్ను అందించారు. గాల్వాన్ లోయ ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన తమకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేయటం పట్ల అమర జవాన్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ కు తాము ఎంతో రుణపడి ఉంటామన్నారు. ఆజ్ హమారే బీచ్ అప్నే హీ రాజ్య ఝార్ఖండ్ మే ఆకే తెలంగాణా కే సర్కార్ జో हम लोग का दूध और दर्द को समझे, वे हम लोग बहुत ही गर्वान्वित है. जिस प्रकार उस समय सिपाहियों का लीड संतोष बाबूजी कर रहे थे, हम लोग का परिवार में यही आशा है कि अभी हम लोग जितना जो 80 परिवार हैं उसी को याद में रखते हुए तेलंगाना सरकार हमारे दुख को सुख में हमेशा लीडिंग करते रहे. और ये हम लोग के लिए एक सौभाग्य है कि हमारे परिवार से एक जवान जो अपने देश के लिए बलिदान दिए हैं. हमारा बेटा 2020 16 जून
को लेह लद्दाख गलवान घाटी में कर्नल संतोष बाबू के बॉडीगार्ड अंगरक्षक थे, जो कि उन्होंने अपनी जान को उनकी सुरक्षा करते हुए अपनी जान को और सारे दुश्मनों को मार के और अपनी जान को उन्होंने इस देश के लिए, इस धरती के लिए, इस भारत माता के लिए अपनी बलिदान दिया। इस अवसर पर तेलंगाना सरकार के माननीय हमारे बीच मुख्यमंत्री जी आए और आके हमारे परिवार, आस्कित परिवार को अपने तहे तहे दिल से हमारे साथ मिले और सम्मानित किए और कुछ नगद चेक के रूप में हमारे परिवार को और हमको दिया गया। इसके लिए मैं तेलंगाना सरकार को मैं बहुत बहुत धन्यवाद देता हूँ। सीएम केसीआर झारखंड पर्यटनलो देश की नेता केसीआर पेर तो फ्लेक्सीलु कनिपिंचाई। देशानिकी कोत्त दारी चूपडानिकी नडुं कट्टिन केसीआर कु जातीय स्थायिलो आदरण पेरगडमे अंदुकु निदर्शनं। इप्पटिके ढिल्ली, यूपी, एपी, ముంబైలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్న ప్రజలు తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జార్ఖండ్ కు స్వాగతం పలుకుతూ బిర్సాముండా చౌరస్తాలో కేసీఆర్ ఫ్లెక్సీ పెట్టారు. దేశ్కీ నేత కేసీఆర్ ని ఫ్లెక్సీలో రాసి సంపూర్ణ మద్దతు పలికారు.